गूडूर नियोजकवर्गम चिल्लकूर मंडलम मुत्यालपाड़ पंचायतीलो उन्न एएमसी कारण जरिगिन समावेशंलो एएमसी चैर्मन रमेश बाबू रेड्डी मात्लाडुतू वरस तुफानल कारणंगा वरी नाटलु नष्टपोयिन रैतुलकु 80% रायितीतो विత్తనాలు पंपिणी चेस्तुन्नामनी నియోజకవర్గంలో 3812 మంది రైతులకు 1,252 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమమే దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు అగ్రికల్చర్ ఏడీఏ శివనాయక్, ఏఓ భవాని, టెక్నికల్ ఏఓ చెంచిరెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 80% సబ్సిడీ తోటి విత్తనమొడికి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం, ఆ యొక్క ఇది ఫుల్ఫిల్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి, తొందరగా ఆ యొక్క రైతులకి ఏ విధంగా ఈ విత్తనం చేరాలి అనేటువంటి దీని గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మధ్యాహ్నానికి ముఖ్యంగా రెండు వెరైటీస్ వస్తున్నాయి. ఒకటి ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితేని, డిపిటీ వెరైటీ అయితేని, రెండు కూడా ఆర్ఎన్ఆర్ 3449 వెరైటీ ఈరోజు వస్తుంది. అదేవిధంగా రేపు ఆర్ఎన్ఆర్ 150 48 రేపు వస్తుంది విత్తనం ఇక్కడికి. అదంతా కూడా రైతులు చేర్చడం జరుగుతుంది. చేర్చి వాళ్ళు తొందరగా నార్మల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు 80% సబ్సిడీతో సీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో 80% సబ్సిడీ అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి విషయము. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత అనేది మరొకసారి నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈరోజు ఖరీఫ్ సంబంధించి 2019 ఖరీఫ్కు సంబంధించి 3812 మంది లబ్ధిదారులకి మన యొక్క కాన్స్టిట్యూషన్లో మాత్రమే, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 5 మండలాలకు మాత్రమే 3812 మంది లబ్ధిదారులకి. నమస్కారమండి, నా పేరు శివనాయక్, నేను సహాయ వ్యవసాయ సంచాలకులు గూడూరు. ఈరోజు మన ఏఎంసి చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారు మరి నన్ను మా యొక్క వ్యవసాయ అధికారులను పిలిచి మరి ఇక్కడ పంట నష్టం జరిగి నిన్న వచ్చిన తుఫాన్లకి పంట నష్టం జరిగి దాని మీద మరి రైతులకి విత్తనాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి, ఎంతవరకు రైతులకి అందుతున్నాయి అనే విషయం మీద మరి సమావేశంలో వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా ఈరోజు ఉచిత పంటల బీమా పథకం కింద మరి యొక్క మన నియోజకవర్గంలో 3812 మందికి దాదాపుగా 4,25,16,850 రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. గతంలో అయితే మరి యొక్క ఒక్కొక్క పంటకి ఇన్సూరెన్స్ కింద ఒక్కొక్క ఎకరాకి ఇంతని కొంత అమౌంట్ కట్టేవాళ్ళము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు 1 రూపాయి చెల్లించినట్లయితే, అంటే ఉచిత బీమా కింద మరి ఇంత మోతాదులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా దాదాపుగా 6,112 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆర్బీకే వైజ్గా కూడా ఏదైతే రైతులు నిన్న వరి నాటు పోసుకొని నష్టపోయారో, తర్వాత నాట్లు వేసిన తర్వాత నష్టపోయారో, ప్రతి రైతుకు కూడా ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా 80% సబ్సిడీ కింద మరి విత్తనాలు అందజేయమని చెప్పి మా యొక్క అధికారులు సూచించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఇక్కడ మన ఆర్బీకే వైజ్గా ఎంత మాత్రలో విత్తనాలు కావాలి అనే విషయంలో కూడా డైరెక్ట్గా మన చైర్మన్ గారు ఏపీసీఎస్ మేనేజర్తో కూడా మాట్లాడడం జరిగింది.